చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఆయన సొంత జిల్లా చిత్తూరులో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఉద్యమించారు. తిరుపతి బస్టాండ్ వద్ద భారీ నిరసనకు దిగారు. టీడీపీ ముఖ్య నాయకులు ఎవరూ లేకపోయినా కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చి పాటించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ తెలియజేస్తారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా తరలించడం జరిగింది. 14 రోజులు రిమాండ్ దించడంతో పాటు కూడా తెలుగుదేశం తమలలో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ టీడీపీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఇక్కడ కొంతమంది టీడీపీ నాయకులు ఇక్కడ కూర్చొని ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నాడు. ఇక్కడ ఉన్నారు చెప్పండి, ఇక్కడ చూద్దాం చూడండి. ఇక్కడ టీడీపీ నాయకులు సీఎం డౌన్ 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 అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఈరోజు ప్రజాసమయాన్ని గొడ్డలు పెట్టులాగా ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత టీడీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరిని కూడా బంధు పాటించనివ్వకుండా కూడా టీడీపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఎందుకంటే టీడీపీ నాయకులు రోడ్డు మీదకి రానియకుండా ముందుగానే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్లోనే ఉన్న నాయకులను కూడా ఎవరిని కూడా రోడ్డు మీదకి రానియకుండా కూడా వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఒక నిజాయితీ ఈ రోజు ఒక అక్రమ కేసు పెట్టి 2 రోజులుగా ఈ రోజు కుట్రబండి అక్రమ అరిసెత్తు ముందు పోయించుకుంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ కి చిక్కుచోటు. యావత్ భారతదేశానికి అవమానంగా మేము భావిస్తాము. ఇది పిరికి మరి చెల్లి లండన్ లో దాక్కునే సీఎం గురించి మేము తీవ్ర హెచ్చరిస్తాము. ఇది మంచి మంచి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు బ్రతకాలి, ప్రతిపక్షాలు మనుగడ సాగిస్తాయి. చెప్పండి, ఈ రోజు అరెస్టులు ఏ విధంగా చూడాలి సార్? నారా చంద్రబాబు నాయుడు వాంటల్ని అరెస్ట్ చేయించే సబ్జెక్ట్ తరలించారు. ఇది దారుణం, ఇది చాలా దారుణం, దీన్ని సహించు. మహిళలు ఉన్నారు, నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం ఏ విధంగా చూడాలి? అసలు నిరసన తెలియజేయడానికి కూడా పోలీసులు అనుమతించకపోవడం ఇది జగన్మోహన్ రెడ్డి పాలన, అరాచక పాలన, దొంగల దోపిడి పాలన. తెలుగుదేశం ప్రభుత్వం ఖండిస్తోందని చెప్పి అరాచకంగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం, దీన్నంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి దీన్నంతా మూల్యం చెప్తుంటాడు. జగన్మోహన్ రెడ్డి డౌన్, జగన్మోహన్ రెడ్డి డౌన్ సార్. ఈ రోజు ఒక్క రోజన్నా జైల్లో పెట్టిస్తామని అవినీతి పరుడైన నీతి పరుడు జైల్లో పెట్టించాడు. ఎంతవరకు కేసు నిలబడదు? మా చంద్రబాబు నాయుడు నిర్దోషిగా బయట వస్తాడు. ఈ రోజు పెట్టాలి కేసులు, పెట్టాలి లేకపోతే రాష్ట్రం అంతా కూడా అగ్నిగుండంగా మారుతుందని కూడా తెలియజేసుకున్నాం. ఏదైతే కచ్చపూరిత సాధింపులో భాగంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు ని జైల్లో పెట్టిస్తున్నారనే నన్ను కూడా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రశాంతంగా బంధు నిర్వహించడానికి కూడా ఎవరిని కూడా ఇక్కడ అరెస్టు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మహిళలు మాత్రం రోడ్డు మీద కూర్చున్నారు. మహిళా కానిస్టేబుల్ లేకపోవడంతోనే వారు రోడ్డు మీద కూర్చొని నినాదాదిలా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు టీడీపీ నాయకులను కావచ్చు, దీనికి బంధుకి సంపూర్ణంగా మద్దతు తెలిపిన జనసేన నాయకులను కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసిన నేపథ్యంలో కూడా ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి అయితే ఉంది. వచ్చిన కొంతమంది నాయకులను కూడా రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేయకుండానే వారిని అరెస్టు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క 144 సెక్షన్ ఎక్కడికక్కడ అమలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. 144 సెక్షన్ నేపథ్యంలో కూడా ఇలాంటి బంధులు కానీ ర్యాలీలు కానీ ఏవి కూడా చేయకూడదనేనని ఇప్పటికే ఆదేశాలు ఉన్న నేపథ్యంలో వారిని ఎవరిని కూడా రోడ్డు మీద బైఠాయించి నిరసనలు తెలియజేయకుండా పంపిస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరిని కూడా రోడ్డు మీద నిరసన తెలియజేయడానికి వచ్చిన టీడీపీ నాయకులను కావచ్చు, జనసేన నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అయితే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో రమణ కుమార్, సీవీఆర్ న్యూస్, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి.